अंदर कृतज्ञ मन देशव्याप्त स्कीम वर्कर्स पनचे कार्मिकलंता सम्मे को सम्मे को पिलुपु इव्वडं जरिगिंदी प्रधानमैनटुवंटि समस्यलनु केंद्र राष्ट्र प्रभुत्वालु परिष्करिंचकुंडा उंडडं वल्ल सम्मे वरकु दारिदीसिन परिस्थितिनि मनं चूस्ता उन्नां ईरोजु पेद्द एत्तुन केंद्र राष्ट्र प्रभुत्वालु स्कीम वर्कर्स प्रभुत्व उद्योगुलुगा गुर्तिस्तामनि चेप्पेसि इक्कड राष्ट्र प्रभुत्वं चेप्पिंदि अटु केंद्र प्रभुत्वं चेप्पिंदि कानी वाटिनि परिष्करिंचे दिशगा ईरोजु प्रयत्नं चेयडं लेदु ईरोजु राष्ट्रंलो मरी अन्यायंगा अंगनवाडी आश इट्ला चिन्न चिन्न स्कीम वर्कर्सुलु पनिचेस्तुन्न कार्मिकुलकु సంక్షేమ పథకాలన్నీ క్రేషన్ కార్డు ఇవన్నీ కోత విధించిన పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం ఈ రోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించేంత వరకు కనీస వేతనం 21000 రూపాయలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతనే రిటైర్మెంట్ ప్రకటించాలి ఇవి మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ అట్లాగనే ఈ రోజు రైతుల నల్ల చట్టాలు దాదాపు 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది విద్యుత్ రెగ్యులేటరీ బిల్లు తెచ్చింది ప్రైవేటీకరణ తీసుకొస్తా ఉంది వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఏవైతే ప్రభుత్వ వ్యతిరేక ప్రజల వ్యతిరేక విధానాలున్నాయో వాటిని విడనాడాలని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు దేశవ్యాప్తంగా పిలిపించినాము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మొండి నిర్ణయాలు మాత్రం విడనాడకపోతే తిరిగి ఈ సమ్మెలను కొనసాగించే పరిస్థితి వస్తుందని చెప్పేసి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నాము అయితే అంగనవాడీ వాళ్ళకి మాత్రం చాలా నిజంగానే చాలా అంటే అన్యాయం చేస్తున్నారని అనిపిస్తుంది మామూలు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించట్లేదు కానీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏదైతే పథకాలు విడుదల చేస్తుందో అవి మాకు వర్తించవని చెప్తున్నారు ప్రతిసారి మేము అదే అడుగుతున్నాం మామూలు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తే మాకు ఆ పథకాలు కూడా అవసరం లేదు ఇప్పుడు అన్న చెప్పినట్టు 21000 మాకు పెంచితే తర్వాత మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వచ్చినప్పుడు మాకు ఈ పథకాలతో అవసరం లేదు ఇంకొకటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు 20000 50000 ఇచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు వస్తాదో కూడా తెలియదు కానీ ఆ ముసలి వాళ్ళు నిజంగా ఏడవాలనిపిస్తుంది కొంతమంది రోడ్డు పక్కన అడుక్కుంటున్నారు ఆ 20000 తో ఆయకొచ్చిన 20000 ఏ పాటికి వస్తది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంతవరకే గాని 20000 అందుకని మేము దయచేసి మేము అడుగుతున్నాము నెల నెల పెన్షన్ లాగా మాకు ఇస్తే కూడా ఎవరు లేని వాళ్ళు దాన్ని చూసుకోనైనా దాంతో అయినా పోషించుకునే వాళ్ళు పోషించుకునే ఆస్కారం ఉంటది దయచేసి పిఎం గారు సీఎం గారు మా బాధలు మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీములన్నిటిని కూడా అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు స్కీమ్ వర్కర్స్ గత 20 30 సంవత్సరాల నుండి పని చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని కూడా రిటైర్మెంట్ చేస్తే హ్యాపీగా పోతారు రిటైర్మెంట్ మా బెనిఫిట్స్ మాత్రమే 20000 50000 మాత్రమే ఇస్తారు 20000 రెండు నెలలు మాత్రమే గడుస్తుంది మూడో నెల పోతే మళ్ళా వాళ్ళ పరిస్థితి అంతా బజార్ను పడే పరిస్థితికి వచ్చింది అందుకోసమనే ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఆశ మిడ్ డే మీల్ ఐకేపీ ఈ మూడు నాలుగు సంఘాల్లో పనిచేసే స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 21000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి అదే బకాయి ఉన్నటువంటి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాలి బకాయిలన్నింటి కూడా తక్షణం చెల్లించాలి అట్లా కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినాం ఆన్లైన్లో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా అని చెప్పేసి చెప్తున్నారు గుర్తించడం మంచిదే గుర్తించిన తర్వాత కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ ఇవ్వండి సంక్షేమ పథకాలు అవసరం లేదు సంక్షేమ పథకాలైనా ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ద్వారా మా డిమాండ్స్ పంపించడానికి ఈరోజు అన్ని దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపివ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువిప్పు కావాలి లేని పక్షంలో దీర్ఘకాలికమైన సమ్మెలు చేస్తాం మా డిమాండ్స్ పరిష్కారంకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం